हेलो हाय अंडी वेलकम बैक टू माय चैनल मै हेवनली होम नेनु मी श्रावणी डिफरेंट सूप रेसीपी चूपिंचबोतुन्नानु लंग फंग सूप चूडडानिकि चाला वेरैटीगा उंदी कदा टेस्ट कूडा अद्भुतंगा उंटुंदी पैन कनिपिस्तुन्न एग् फोम नोट्लो पेडिते करिगिपोतुंदी अंते सो लेट चेयकुंटा रेसीपी एलागो चूसेद्दाम पदंडी फस्ट ओक पैन लो 1 टेबल स्पून आयिल तीसुकोवाली ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చిన్నగా తరిమి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి సూప్స్ కి గార్లిక్ ఎక్కువగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే క్యారెట్ స్వీట్ కార్న్ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి మష్రూమ్ బేబీ కార్న్ ఇలా ఏవైనా సరే చిన్నగా చాప్ చేసుకొని లైట్ గా టాస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త రుచికి సరిపడే salt యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయ మరి ఎక్కువగా ఉడికిపోతే సూప్ లోకి బాగుండదు అందుకే చివరిలో వేసాను ఇప్పుడు సూప్ కి సరిపడా వాటర్ ని వేసుకోవాలి వాటర్ కి బదులుగా వెజిటబుల్ స్టాక్ కూడా వేసుకోవచ్చు వెజిటబుల్ స్టాక్ అంటే వెజిటబుల్స్ అన్ని చాలా మెత్తగా ఉడికిపోయినంత వరకు బాగా బాయిల్ అయిన వాటర్ ని వెజిటబుల్ స్టాక్ అంటారు దీది వేసుకుంటే సూప్ మంచి టేస్టీగా అలాగే హెల్తీగా కూడా వస్తుంది 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి సూప్ ఇంకాస్త హెల్తీగా ఉండడం కోసం నేను లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పాలకూర అలాగే కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకోవాలి మరొకసారి మూత పెట్టుకొని చక్కగా ఉడకనివ్వాలి ఇంతలో ఎగ్ ఫోమ్ రెడీ చేసుకుందాం 4 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్ లో ఎగ్ వైట్స్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు విస్కర్ ఫోర్క్ ఎలక్ట్రిక్ బ్లెండర్ ఇమర్షన్ బ్లెండర్ ఇలా ఏదైనా సరే యూస్ చేసి బాగా ఫోమ్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఎగ్ బీట్ కి తగ్గట్టు కాస్త salt కూడా యాడ్ చేసుకుంటున్నాను విస్కర్ స్పూన్ ఫోర్క్ అంటే కూడా ఎలక్ట్రిక్ ఏదైనా యూస్ చేస్తే మనకి ఫాస్ట్ గా ఫోమ్ వస్తుంది ఎలక్ట్రిక్ వి యూస్ చేస్తే 1 ఆర్ 2 మినిట్స్ లో మనకి చక్కగా బౌల్ అంతా నిండిపోయేటట్టు ఫోమ్ వచ్చేస్తుంది ఫోర్క్ ఆ స్పూన్ అలాంటివి యూస్ చేస్తే ఒక 10 మినిట్స్ పాటు కంటిన్యూగా మనం విస్క్ చేయాల్సి ఉంటుంది చూసారా ఇలా బౌల్ అంతా ఫిల్ అయిపోయి లిక్విడ్ ఏమీ లేకుండా ఓన్లీ ఫోమ్ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా బాయిల్ అవుతున్న సూప్ లో మనం ఈ ఫోమ్ ని డ్రాప్ చేసేయాలి డ్రాప్ చేసిన తర్వాత ఏ మాత్రం కూడా ఇది కలపకూడదు కింద నుంచి వచ్చే హీట్ తో ఫోమ్ అంతా చక్కగా ఉడికిపోతుంది ఎగ్ ఫోమ్ కూడా కాస్త salt and spicy గా కావాలనుకుంటే సూప్ నే కాస్త నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది అంతే టేస్టీ టేస్టీ సూప్ రెడీ అయిపోయింది చాలా డిఫరెంట్ గా ఉంది కదా చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది కానీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ కూడా చాలా హ్యాపీగా చేసేయొచ్చు సో ఆ ఫామ్ ని డిస్టర్బ్ చేయకుండా ఎలా సర్వ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి కాస్త స్పూన్ తోనే ఫామ్ ని సైడ్ కి తీసుకుంటూ సూప్ సర్వ్ చేయండి తర్వాత ఫామ్ ని చక్కగా బ్రేక్ చేసి బౌల్ లో వేసేసుకోవడమే ఈ విధంగా చేస్తే ఫామ్ బ్రేక్ అవ్వదు అలాగే చక్కగా కనిపిస్తుంది కూడా సో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు పెడితే గనుక మీరు ఎలా చేశారో అని ఆశ్చర్యపోతారు ఇది మా ఫేవరెట్ సూప్ ఈ మధ్య రెస్టారెంట్స్ లో కూడా దొరకట్లేదు తెలుసా అందుకనే ఇంట్లో చేసేస్తున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉన్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి పక్కన వచ్చే 3 ఆప్షన్స్ లో ఆల్ ఆప్షన్ గనుక క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి వన్స్ అగైన్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ మస్ట్ ట్రై దిస్ రెసిపీ అండ్ ఎంజాయ్